ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ పాలక వర్గ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రస్తుత పరిస్థితి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర జెడ్పీసీఈఓ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ సభ్యురాలు జి మాధవి ప్రజా ప్రతినిధితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మీ అందరి సపోర్ట్తో మరి వన్ ఇయర్ సక్సెస్ఫుల్ జర్నీ చేసి మరి కార్యక్రమం జరుపుకున్నందుకు గాను మన జెడ్పీ చైర్పర్సన్ సుభద్రమ్మ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనందరం ఈ సభలో కానీ ఈ వేదిక మీద కానీ మనకు అత్యంత గౌరవ మర్యాదలు మనం అందుకుంటున్నామంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మన గిరిజన ప్రాంతాల నుంచి మీ అందరికీ తెలిసిందే నేను కానీ సుభద్రమ్మ కానీ మరి నేను డైరెక్ట్గా ఎంపీ అయిపోయాను, ఆవిడ డైరెక్ట్గా జెడ్పీ చైర్పర్సన్ అయిపోయారు. నిజంగా ఒక ట్రైబల్ ఏరియా నుంచి ఇంత పెద్ద పెద్ద పదవుల్లో కూర్చొని మరి పరిపాలన అందించడం అన్నది సాధారణమైన విషయం కాదు. మరి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా మన అందరితో మమేకమై మరి ముందుకు నడుచుకోవడానికి మీరందరూ సహకారం ఇస్తున్నారు. అలాగే జెడ్పీ చైర్పర్సన్గా ఈరోజు ఈ సంవత్సర కాలంలో మరి ఎలా ఉన్నది ఎలా జరిగిందన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. నిజంగా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరితో దీటుగా ప్రయాణించాలన్నది మాకు ఎంతో స్ట్రగుల్స్తో కూడిన విషయం. దానికి ఇప్పటి వరకు కూడా మరి మేము ముందుకు నడుస్తున్నామంటే మీ అందరూ అందించిన సహకారమే.